ఇక ఎయిర్పోర్ట్ మెట్రోకు గ్లోబల్ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. 5,688 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హెచ్ఏఎంఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మార్గంలో 9 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. అవసరమైతే భవిష్యత్తులో మరో 4 స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొత్తం 31 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి ఈపీసీ కాంట్రాక్టర్ను ఎంపిక చేసేందుకు టెండర్లను ఆహ్వానించినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ నిర్మాణాలు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్ మెకానికల్ పనులు, రోలింగ్ స్టాక్ సరఫరా, కమిషనింగ్ సహా అన్ని సివిల్ నిర్మాణాలను కాంట్రాక్టు పొందిన సంస్థే చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు మెట్రో మార్గంలో విద్యుత్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను సైతం కాంట్రాక్టు సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొదలయ్యే ఎయిర్పోర్టు ప్రాజెక్టు కోసం ఇప్పటికే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సర్వే, ఫిగ్ మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ లాంటి ప్రాథమిక పనులు చాలా వరకు పూర్తయ్యాయని, భూసార పరీక్షలు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొత్తం 31 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో 29.3 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గం, 1.7 కిలోమీటర్లు భూగర్భ మార్గం ఉంటుంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఆనుకొని ఉండే భూగర్భ మెట్రో స్టేషన్ మొత్తం 9 స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో బహుళ అంతస్తులతో కూడిన ఆకాశ హర్మ్యాలు పెద్ద ఎత్తున నిర్మితమవుతున్నాయి. ఆ శివార్లలో తక్కువ ఖర్చుతో కూడిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రజా రవాణా మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మార్గం చుట్టుపక్కల ఉన్న ఐటీ కంపెనీలకు వచ్చి వెళ్లే వారు మెట్రో రైళ్లలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు భవిష్యత్తులో అవసరమైన చోట మరో 4 మెట్రో స్టేషన్లు నిర్మిస్తామని, అదనపు స్టేషన్ల నిర్మాణానికి కూడా టెండర్లో ఓ నిబంధనను పొందుపరిచామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఎయిర్పోర్ట్ మెట్రో మార్గ నిర్మాణానికి అర్హులైన కంపెనీలు 5 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు సమర్పించాలని, అందుకు సంబంధించిన పత్రాలను 17 నుంచి 29 వరకు హెచ్ఏఎంఎల్ కార్యాలయం నుంచి పొందాలని అధికారులు పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం తెలంగాణ ప్రభుత్వ ఈ పోర్టల్ను సంప్రదించాలని సూచించారు. టెండర్ పత్రాలను ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తామని, వాటిని బిడ్డర్లు యాక్సెస్ చేయవచ్చని తెలిపారు.